హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చిన్న చిన్న కుండీల్లో కూడా మీకు ఈ విధంగా మంచిగా కాయలు కాయాలి అంటే, ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఏవైనా సరే అండి, మంచిగా రావాలి అంటే చిన్న కుండీ అయినా సరే చూడండి. మా గార్డెన్లో చిన్న చిన్న వాటిల్లో కూడా అసలు ఎంత మంచిగా అయితే వచ్చినాయో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను ఏమేమి సాయిల్లో ఏమేమి కలిపాను ఏంటి అనేది. దట్టు ఎంత చిన్న టబ్స్ వాడతానో కూడా మీకు తెలుసు. నేను ఆల్మోస్ట్ అన్నీ 100 రూపీస్, 50 రూపీస్ టబ్స్ తప్పితే ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టను. మరీ పెద్ద వాటికైతే ఈ జామ అండ్ మునగ ఈ వీటికే నేను కొంచెం పెద్ద సైజు గ్రో బ్యాగ్స్ వాడాను అన్నమాట. సో ఇంతలాగా మీకు కాపు రావాలి అంటే ఈ లిక్విడ్ ఒక్కసారి తయారు చేసి చూడండి. 15 డేస్కి ఒకసారి ఇవ్వండి. అవి ఏంటంటే మజ్జిగ, బాగా పండిన అరటి పండ్లు, ఇలా కొంచెం బెల్లం అయితే తీసుకోండి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక 2 లీటర్స్ మజ్జిగ అయితే తీసుకున్నానమాట. వేస్ట్గా మనకి మిగిలిపోతాయి కదా, ఆ మిగిలిపోయినవి ఇలా బాగా మగ్గిన బనానాస్ అయితే తీసుకున్నానమాట, ఒక 4-5 దాకా. సో చూడండి, సో ఈ బనానాస్ ఇప్పుడు దీనికి నేను ఇంత కొంచెం బెల్లమే యాడ్ చేసి ఇలా మొత్తం ఈ మజ్జిగలో అయితే మిక్స్ చేశాను అనమాట. మీరు ఏదో ఒక టూల్ చేత్తో స్మాష్ చేయకపోయినా ఏదైనా టూల్ యూజ్ చేసైనా సరే మొత్తం దాన్ని స్మాష్ చేసి ఇలా ఈ బెల్లం కూడా యాడ్ చేసేసి దీనికి సమ్ వాటర్ అయితే యాడ్ చేయండి ఈ విధంగా. సో దీనివల్ల ప్లాంట్కి ఎన్ని లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో ఇలా 15 డేస్కి ఒక్కసారి రెగ్యులర్గా ఇచ్చారు అంటే మంత్లీ 2 టైమ్స్, దట్టు ఆర్గానిక్గా ప్లాంట్స్ చాలా చాలా బెల్లం బనానా మజ్జిగ, దిస్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండి. అసలు రియల్లీ చాలా బాగా వర్క్ అయ్యిద్ది అన్నమాట. దీన్ని ఏంటంటే బాగా ఎండలో కాకుండా ఇలా నీడొచ్చే ప్లేస్లో అయితే పెట్టండి అన్నమాట. సో ఇది నెక్స్ట్ డే చూడండి, పైన తెట్టలాగా ఎట్లా కట్టేసిందో, ఎంత ఫంగస్ ఫామ్ అయితే అంత మంచిగా ఇది పులుస్తున్నట్టు అన్నమాట. ఎంత మజ్జిగా పుల్లటి స్మెల్ వస్తాయో అంత దాంట్లో ప్లాంట్కి కావాల్సిన న్యూట్రిషన్స్ మొత్తం యాడ్ అవుతున్నాయి అని మనం అనుకోవాలి. చూడండి, దీన్ని ఏంటంటే ఒక మరీ ఫుల్గా క్లోజ్ చేయకుండా ఇలా వన్ సైడ్ ఎయిర్ వెళ్ళేలాగా అయితే మీరు ప్లేట్ అయితే పైన పెట్టుకోండి. ఇది 3rd డే అండి. 3rd డే చూడండి, పైన అసలు ఎల్లో కలర్ లేయర్ లాగా అయితే గట్టి థిక్ లేయర్ అయితే ఫామ్ అయిపోయిందన్నమాట. సో నేను ఇప్పుడు ఈ టబ్ వచ్చి నా దగ్గర ఇది 25-30 లీటర్స్ దాకా అయితే వాటర్ పట్టిద్ది ఈ టబ్బు. సో ఇదొక 5-6 లీటర్స్ అయితే ఈ బకెట్ ఉంటుంది, జోయో బకెట్ అండి ఇది, జోయో వాళ్ళది. సో మీకు అర్థమై ఉంటుంది ఆ బకెట్ చాలామంది స్టోర్స్కి వెళ్ళినప్పుడు డీమార్ట్స్ వాటిల్లో తీసుకొస్తుంటారు. సో మెజర్మెంట్ కోసం చెప్తున్నానండి నేను. సో నేను అంత అయితే ఓన్లీ ఈరోజు ఫ్రూట్ ప్లాంట్స్కి ఇవ్వడానికే తీసుకుంటున్నాను అన్నమాట. నేను చిన్న కంటైనర్లో కూడా చూడండి, కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఎంత మంచిగా అయితే మళ్ళీ ఫ్లవరింగ్, ఫ్రూట్స్ అన్నీ ఎంత బాగా అయితే వస్తున్నాయో చూడండి మీరే. ఇక్కడ ఏ ప్లాంట్కి తగ్గకుండా అసలు చూడండి, కాపు ఒకసారి అయిపోతే మళ్ళీ నెక్స్ట్ రావడానికి, మళ్ళీ నెక్స్ట్ రావడానికి, అట్లా ఆ స్టెప్ బై స్టెప్ ఎంత బాగా అయితే వస్తున్నాయో. నేను ఇదైతే రియల్గా శ్రమ అనుకోకుండా ఎవ్రీ 15 డేస్కి ఒక్కసారి అయితే మన గార్డెన్లో అన్ని ప్లాంట్స్కి ఇప్పుడు ఫ్రూట్స్కి ఇస్తున్నాను కదా, నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత రిమైనింగ్ ప్లాంట్స్కి ఇస్తానన్నమాట. మళ్ళీ అలా 15 డేస్ తర్వాత మళ్ళీ ఫ్రూట్ ప్లాంట్స్కి. సో అలా ఆర్గానిక్గా మనం తక్కువ వచ్చినా ఏం ఫీల్ అవ్వద్దండి. రిమైనింగ్ వాళ్ళు అంతంత హార్వెస్ట్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాము అని చెప్పి ఏం ఫీల్ అవ్వనక్కర్లేదండి. ఆర్గానిక్గా
టూ ఫ్రూట్స్ వచ్చినా కొంచెం వెజిటేబుల్స్ వచ్చినా ఇట్స్ రియల్లీ హ్యాపీ అండి. ఎందుకంటే ఎటువంటి కెమికల్ లేకుండా మనం తీసుకోగలుగుతున్నాము, అదొక సాటిస్ఫాక్షన్ అయితే చాలా అన్నమాట. ఓ కేజీలకే మందులు వేసేసి కేజీలు కేజీలు పండించుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలా ఎంత తక్కువ వచ్చినా ఐఎమ్ సో హ్యాపీ అండి. నేనేం ఫీల్ అవ్వను, తక్కువ వచ్చినా సరే, వ్యూస్ వెళ్ళినా వెళ్ళకపోయినా సరే, సో ఎవరైనా లైక్ చేసినా చెయ్యకపోయినా, సో నేనైతే ఆర్గానిక్గా ఇదే పద్ధతిలో అయితే వెళ్ళిపోతా అన్నమాట. సో మొత్తం ఈరోజు ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్కే నేను మిక్స్ చేసుకున్నాను, సో వాటికే ఇచ్చానమాట. ఈ సెక్షన్ మొత్తం ఫ్రూట్ ప్లాంట్సే ఇటు సైడు, సో వీటి మొత్తానికైతే ఇచ్చేసానమాట. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఓకే బాగుంది అనిపిస్తేనే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.